శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఫలించినటువంటి జ్యోతిష్యముల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించిన మహనీయ మహర్షి బృందానికి ఆ గొప్పతనం చెందుతుంది. ఏదైనా ఫలితం విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం, నా అజ్ఞానం అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇక వారఫలాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. నేను ఈ ఎపిసోడ్ చివరిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం తెలియజేస్తున్నాను, జాతకాలు జీవితాలు అనేవి. ప్రతి ఒక్కళ్ళు కూడా అది విని జ్యోతిషాస్త్రం ద్వారా కొద్ది గొప్ప లాభాలు పొందాలని, ఈ శాస్త్రం మీకు ప్రయోజనం కలిగించాలని నేను ఇలా సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. దీనికి మీ ఆదరణ కావాలి. మీ ఆదరణ ఉంటే ఈ చెప్పేటువంటి జాతకాల జీవితాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మేషరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీద ఉన్నటువంటి బాధ్యతల్ని చక్కగా తీర్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. దూరప్రాంత ప్రయాణాలు, దూరప్రాంత విషయాలతో సంబంధ బాంధవ్యాలు, ఆ అనుబంధాలు తెచ్చుకోలేనటువంటివని మరొకసారి రుజువు అవుతుంది. అనేక విధాలుగా కష్టపడి జీవితంలో పైకొచ్చిన వ్యక్తుల్ని చూసి సంతోషపడతారు. వాళ్ళు మీ ప్రేరణతోటి మీ ఇన్స్పిరేషన్తోటి డెవలప్ కావటం మీ మనసంతోషానికి కారణమవుతుంది. విద్యా సంబంధాల విషయాల్లో మెరిట్ మార్కులు సంప్రాప్తిస్తాయి. సంతానం యొక్క పురోగతి కూడా విద్యాపరంగా బాగుంటుంది. అనుకూల మార్కులు సాధించగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఎప్పుడూ మనల్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా, అసూయపడే విధంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి జీవితంలో ఉన్నవాడికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏది చేసినా కానీ ప్రజల్నిచ్చి, ప్రతిపక్షాలనిచ్చి, స్వపక్షాలనిచ్చి, అన్ని వైపులనిచ్చి కూడాను వ్యతిరేకమైన వాతావరణమే గోచరిస్తుంది. దీని పరిహారం కోసం అని చెప్పని ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముడి కథలతో మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతలకి దీపారాధన చేయాలి. అష్టముడి కథలతో ఏ దేవుడికైనా ఏ దేవతకైనా దీపారాధన చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలన్నీ కూడా పోతాయి, మానసికమైన పశ్చాత్తాపం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాల్లో ఉండి మనకి ప్రాజెక్ట్ అయిపో వచ్చింది, కొత్త ప్రాజెక్టు వస్తుందా రాదా అని యోచన చేస్తున్న వాళ్ళకి, కాస్త టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఊరట కలిగించే విధంగా
రెండు ప్రాజెక్టులు ఒకటేసారి వస్తాయి, ఏవి దిగులు పడద్దు. అన్ని విషయాలు సంతోషకరంగా మీ మనసు మెచ్చుకునే విధంగా, మీ మనసుకు నచ్చిన విధంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. వివాహాది శుభకార్యాలు ఘనాధికారంగా చేయగలుగుతారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకునే విధంగా వివాహ సంబంధమైనటువంటి వేదికలు కూడా మీరు వాడుకుంటారు. రాబోయే రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే మనం ఆ మాత్రం ఆర్భాటంగా కార్యక్రమాలు చేయాలి అని మీ ఆలోచన విధానం, అది సరి అయింది కూడా. విద్యారంగంలో ఉన్నవారికి, సాంకేతిక విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య విద్యారంగంలో ఉన్నవారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అష్టమంలో శని ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. ఊహించినటువంటి ఒక పదవి వరిస్తుంది. ఓ ముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఫంక్షన్కి మీకు ఆహ్వానం రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కళలో కూడా ఊహించినటువంటి ఆహ్వానం రావటం భగవద్ ఇచ్చారని చెప్పని సంతోషపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఇంట్లో దైవికంతో, అష్టములుగా గుగ్గిలంతో పొగ వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఈ దైవికమైనటువంటి పొడిలో దేవతావృక్షాల యొక్క వేర్లు కలుస్తున్నాయి. అష్టములుగా గుగ్గిలంలో 8 రకాలైనటువంటి సమిధలతో తయారు చేసినటువంటి గుగ్గిలం అది. ఈ వీటి పొగ వేయటం వల్ల దాని ప్రత్యక్షమైన ప్రభావాన్ని మీరే చూడొచ్చు. కానీ నేను చెప్తున్నాను కాదు, ఉదయం సాయంత్రం వేయండి పొగ. ఇంట్లో ఓ రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఒక 15 నిమిషాల్లో కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ బయటికి పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్లు లోపలికి వస్తాయి. అది ఆ దైవికానికి, అష్టములుగా గుగ్గిలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి సీటు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలని
విజయవంతంగా నడిపించగలుగుతారు, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వృత్తిపరంగా ఎన్ని విధాలుగా కష్టపడ్డా కానీ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని గట్టిగా పట్టించుకోకుండా లైట్గా తీసుకోవడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్న ప్రయోగాలు, నూతనమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయటం, రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు లాభించే అంశాలుగానే మారుతాయి. 10 రూపాయలు వస్తాయి చెప్పి భావించే చోట 20 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అది మనం చూడాలి. కుటుంబం తప్పితే వేరే యావిగేషన్ పెట్టుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఇంట్లో వాళ్ళ మంచితనం, వాళ్ళ సంతోషం కూడా మీరు చూడగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు. బంధువులకు కానివ్వండి, స్నేహితులకు కానివ్వండి, అడిగిన వాళ్ళకి కానివ్వండి, మీ చేతులైన మాట సహాయం, ఆర్థిక సహాయం, పలుకుబడి ఉపయోగించడం ఇవన్నీ చేయగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళకి, హాస్పిటల్స్కి, సేవా సంస్థలకి విశేషమైన చట్ట పేరు వస్తుంది. మీరు ఫీజులు బాగా గుంజుతున్నారని, డొనేషన్లు రక్తం పిలిచినట్టుగా పిలుస్తున్నారని, మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఆస్తులు అమ్ముకోవాలని, మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్లో చేరాలంటే ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ట్రీట్మెంట్లోనూ ప్రాణం పోవచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన బిల్లు వల్ల గుడ్డాయికి చావచ్చు అనేటువంటి ప్రచారం సటైరికల్గా చేస్తారు, భ్రష్టు పట్టించాలని చెప్పి చూస్తారు. ఇలాంటి వాటికి చరిత్రకుండా మన యొక్క వ్యక్తిత్వం ఏంటో దాన్ని నిరూపించుకోవాలని చెప్పని దాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఉపచరించక కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవత కానీ అష్టములు కాతాయలతోటి తెలుపు ఒత్తులతో కానీ, పసుపు ఒత్తులతో కానీ, ఎలుపు ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు పూర్తి అవుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని చెప్పని భావిస్తారు. అది ఎదుటివాళ్ళు మీ గర్వంగా భావిస్తారు. ఏమిటి తనకి ఈ రకమైనటువంటి అహంకారం అనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడతారు. మీరు సౌమ్యంగా మీకంటూ ఒక ప్రత్యేకత కలిగే విధంగా మీదైన శైలిలో ప్రపంచాన్ని చూడాలని చెప్పి భావిస్తే, ఒక మంచి యోచనతోటి మీరు ముందుకు వస్తే
పక్క వాళ్ళకి ఏడు పెద్దుకో మీకు అర్థం కాదు. కొంతమంది అసూయాగ్రస్తులు ఉంటారు, కొంతమంది విమర్శకులు ఉంటారు, వాళ్ళకి పనే అది, రెండో పని లేదు, విమర్శించడం, రాళ్ళేయటం, గుంట కాల్చి మీదేయటం. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. సొసైటీలో మీరంటే మంచి నమ్మకం ఉంది, ముఖ్యంగా భగవంతుడికి మీ మీద ఎక్కువగా నమ్మకం ఉంది, మీరే తప్పు చేయరని. వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం మీకేంటి? ఏమీ లేదు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని స్థిరమైనటువంటి మనసుతోటి, స్థిరమైనటువంటి చిత్తంతోటి మీరు నిర్వహించగలుగుతారు, ప్రఖ్యాతి సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్న జిగులు తీరిపోతుంది. మీ పలుకుబడి ఉపయోగించి ఒకళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తారు. బాధపడుతున్నటువంటి ఒక వర్గానికి, రాజకీయంగా అన్యాయం జరుగుతున్నటువంటి ఒక వర్గానికి మీ పలుకుబడి ఉపయోగించి వాళ్ళకి న్యాయం చేస్తారు. అందువల్ల మీకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. వాళ్ళు మీ నియోజకవర్గానికి సంబంధించిన మనుషులు కూడా కాదు. మానవతా దృక్పథంతో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు భగవంతుడికి చాలా సన్నిహితం అవుతారు, భగవంతుడికి ప్రేమ పాత్రలు అవుతారు. అందువల్ల మీకు ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది, ప్రఖ్యాతి లభిస్తుంది, మనస్సంతోషం కలుగుతుంది, మానసికంగా గర్వం కలుగుతుంది, మనస్తృప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ సదనంతో, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగిన సూచన. ఏ దేవతకైనా వీటిని ఉపయోగించి పూజ చేయొచ్చు. మీ ఇష్టం వచ్చినటువంటి ఏ దేవుడికైనా మహాతీతంపొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ సిద్ధగంధంలో ఏం కలుస్తుందో తెలుసండి? ఎర్రచందనం, మామూలు చందనం, శివమారాయుడు, విష్ణుమారాయుడు, లక్ష్మీమారాయుడు, ఇవే కాక 9 రకాల దేవతా వృక్షాల వేర్లు ఇందులో కలుస్తాయి. అందుకని ఆ సిద్ధగంధం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే, మరి రెండోది కానే కాదు. ఆ విధంగా దాంతో అభిషేకం చేయటం వల్ల ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి 100కి 100 పాళ్ళు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా మనోధైర్యం కలుగుతుంది. జేబులో రూపాయి లేకపోయినా అన్ని పనులు మనం చేయగలుగుతామనే నమ్మకం కలుగుతుంది. డబ్బులు లేవు, పని ప్రారంభించారు, ఆ టైంకి ఆ డబ్బులు వస్తాయి, అయిపోతాయి, చేతులు మళ్ళీ పైసా మేగలదు, మళ్ళీ ఇంకో పని వస్తుంది, దానికి డబ్బులు చాలా అవసరం అవుతాయి, అవి చేతికి వస్తాయి, కార్యక్రమం పూర్తవుతుంది, బ్రహ్మాండంగా చేస్తారు, మళ్ళీ చేతులు ఖాళీ, బ్యాలెన్స్ ఏమి లేదు. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి వాతావరణంలో
అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో దిగులు ఉంటుంది. వాళ్ళు ఒక దగ్గర దారికి వచ్చే వరకు, వాళ్ళు ఒక గట్టు ఎక్కే వరకు ఎవరికైనా ఆ దిగులు తప్పదు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వివాహ సంబంధాల విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వాటిని కూడా పూర్తి చేస్తారు. అయితే ఎవరికి ఒక రకమైన అభిమానం కానీ, ఇంటి కోసం ఈ మనిషి కష్టపడుతున్నాడే అనేటువంటి భావన కానీ, స్నేహితులకు కానీ బంధువులకు కానీ, మీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళకి కానీ, ఎవరికి ఏ రకమైనటువంటి ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ, ఒక అభిమానం కానీ ఏమీ ఉండదు. మీ దాకా వచ్చేటి అందరూ కూడాను పాషండ శిలా విగ్రహాలు అయిపోతారు. పాషండ శిలా విగ్రహాలు అయిపోతారు. ఏమీ మాట్లాడే బుద్ధి కాదు. మీకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడడానికి ఎవడైనా ముందుకొస్తే వాడి మెడలో దండేయచ్చు. ఒక్కడు ముందుకు రాడు. అసూయ. ఎవరూ సాధించలేని విషయాలు మీరు సాధించారు, గట్టెక్కారు. మీ గురించి పొగడాలంటే బాధ. ఎందుకు? ఒకప్పుడు వాళ్ళకంటే మీరు ఎంతో తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ గొప్ప స్థితికి ఎదిగారు. మిమ్మల్ని పొగడాలంటే వాళ్ళకి ఎంతగానో కష్టంగా ఉంటుంది. అసలు మనం ఎందుకు బతుకున్నామా? చచ్చిపోయి భూమిలోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి. కానీ పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడుతుంటారు. నిజంగా మీ అభిమానం కోరే వ్యక్తి, మీ శ్రేయస్సు కోరే వ్యక్తి, మీరు ఉన్నత స్థాయి సాధించారని చెప్పని మానసికంగా సంతోషించి దగ్గరికి తీసుకొని గుండెకు గుండె ఆనించి సంతోషపడే వ్యక్తి మీ ఆత్మీయుడు, మీ రక్తబద్ధువు శాశ్వతంగా దూరం అయిపోయాడు. మీ పక్కన లేకుండా పోయాడు అందనటువంటి లోకాలకి. అది మీ మనసులో ఉన్నటువంటి నిజమైన బాధ. వీళ్ళందరూ ప్రేమ ఉంటే అంత, లేకపోతే అంత. అసలు వాడే లేనప్పుడు ఇవన్నీ దేనికి? శవానికి అలంకారాలు చేస్తే ఎవరు బతికొస్తుందా? రాదు కదా. రాదు. ఇది అంతే. ఇలాంటి వ్యక్తులు మీరు వదిలించుకోండి. మీ అభిప్రాయం చెప్పకండి. క్రమశిక్షణాయుతమైన జీవితంతో, ఆధ్యాత్మికమైనటువంటి మంచి భావాలతో ప్రతిరోజు కూడాను ఈ నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. ఐశ్వర్య నాగినితో స్నానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోతాయి. ఐశ్వర్య నాగిని దీన్ని బీరువా దగ్గర, గడపల దగ్గర, దర్వాజా దగ్గర చుక్క చుక్కలుగా పెడితే ఏ రకమైనటువంటి మంత్రప్రయోగం కూడాను మీ ఇంట్లోకి రాదు. అన్ని రకాల దుష్టశక్తులు కూడాను ఆ గడప అవతల ఉండాలి కానీ లోపలికి రాలేవు. దానికి అంత శక్తి ఉంది. దాని మీదనే రాసి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ క్రీమ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీలో ఉన్నటువంటి కొన్ని లోపాలని మీ సన్నిహితులు ఎత్తి చూపిస్తారు. ఇది పద్ధతి కాదని. మనిషిన తర్వాత ఏవో ఒక లోపాలు, ఇబ్బందులు ఉంటాయి. లోపం లేని మనిషి, తప్పు చేయని మనిషి ఉండడు. కానీ అది ఒప్పుకోవడానికి మాత్రం మీరు ఇష్టపడరు.
మీరెవరు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పని వాళ్ళ సలహాలు విసర్జిస్తారు. అందువల్ల మీరు నష్టపోతారు దీర్ఘకాలికంగా, అందువల్ల మీరు నష్టపోతారు దీర్ఘకాలంలో. ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి, ఏం చెప్తారో వినండి. అందులో మంచి చెడు బేరీజ్ వేసుకోండి. మీకు మంచిగా అనిపిస్తే మీ పద్ధతుల్లో మార్పు తెచ్చుకోండి, లేకపోతే వదిలేసేయండి. అసలు వినటానికే మీరు ఇబ్బంది పడటం, ఎదుటి వాళ్ళు మీకు సలహా చెప్పడానికే భయపడటం చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం, చాలా ప్రమాదకరమైన పరిణామం. ఆ రకమైన స్థితికి తీసుకురాకండి పరిస్థితుల్ని. అందరినీ దగ్గర జారి తీసుకోండి, దూరంగా భయపెట్టి వాళ్ళ దూరంగా పెట్టకండి. మీ ఆధ్వర్యంలో వివాహ శుభకార్యాలు ఘనాధికరంగా జరుగుతాయి. మీ యొక్క శక్తిని ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తారు, అందరూ మెచ్చుకుంటారు. ఏమీ ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను పరిమళ గంధంతో, అదేవిధంగా ఈ సిద్ధ గంధాక్షితలతోటి షిరిడి సాయిబాబా వారిని పూజ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, బాబావారి అనుగ్రహం లభిస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు, సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు పోతాయి. పిల్లల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. పేదవాడికి జబ్బు వస్తే ఈ సమాజంలో ప్రాణత్యాగం చేయటం కంటే వేరే రకమైనటువంటి గచ్చెత్తరం లేదు. డైరెక్ట్గానే చెప్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు బతకడం దేనికి, చావండి అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకులు ఇలా తయారవడం దేశం యొక్క దౌర్భాగ్యం, మనందరి దురదృష్టం. కష్టం మీద వివాహాది శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు. మీ టాలెంటు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. అందంగా ఉండేటువంటి మీ శరీర ఆకృతి వల్ల, ముఖవర్చస్సు వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు. ఇదే విషయం స్త్రీలకు కూడా వర్తిస్తుంది, కాకపోతే మీ అందం మీకు శాపంగా మారుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో కూడా దగ్గర చేరాలని, సెటరికలుగా మాట్లాడాలని ప్రయత్నాలు చేసేవాళ్ళే. పోనీ ఏమైనా ఒక పద్ధతి పాడు కలిగి పెళ్లి చేసుకుంటారంటే అదేమీ లేదు, ఆ రకమైన భావాలు వాళ్ళ దగ్గర కనపడవు. ఎందుకు ఈ విధంగా స్త్రీలని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు? కలకంటి కంట కన్నీరుకిన స్త్రీ ఇంట ఉండదంటారే పెద్దలు. ఈ దేశంలో ఏ రోజు చూసినా, ఎక్కడ చూసినా స్త్రీ ఏడుస్తూనే ఉంది, కన్నీరు పెడుతూనే ఉంది. ఇంకా ధర్మం ఏమి నిలబడుతుంది? నా బొద్ద ఏమీ నిలబడదు. ఎన్ని దాధర్మాలు చేసినా కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఆడవాళ్ళని ఏడిపించినవాడు, గోవుల్ని బాధ పెట్టినవాడు, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా వ్యర్థమే. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ శక్తి ఏమిటో, మీ సామర్థ్యం ఏంటో నిరూపించుకోగలుగుతారు, చూపించగలుగుతారు. సహాయం చేస్తే చేయనటువంటి వ్యక్తులు, మీరు సహాయం చేయడానికి దగ్గరికి వస్తే అడిగితే అవమానం చేద్దామని సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ముఖాలను బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీరు గ్రహించగలరు. మీకు ఆ శక్తి ఉంది.
మనిషి చూడగానే మీకు అర్థమైపోతుంది వాడు అట్టడి వాడు. అందుకని వాళ్ళని ఏం అడగరు, భగవంతుడిని అడుగుతారు, ఆయనే సాయం చేస్తాడు. బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి, మీరేమీ సందేహపడద్దు, దిగులు పడద్దు. విదేశాల సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాహిత్య కళారంగాలకు సంబంధించిన విషయాలు, జ్యోతిష వాస్తుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి, బాగుంటాయి. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. వారాంతంలో మరిన్ని మంచి ఫలితాలని మీరు చూడబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగశ్వ దూరాన్ని ధరించాలి. బొట్టు పెట్టుకుంటారు, అది కొత్త ఊడి కింద పడుతుంది. బొట్టు పెట్టుకునే పద్ధతి అది కాదు. నాగసింధురాన్ని చేతిలో వేసుకొని రెండు మూడు నీళ్ల బొట్టు అందులో వేసుకొని రంగరించి దాన్ని బొట్టుగా పెట్టుకోవాలి. అప్పుడు దాని యొక్క ఫలితం ఆ నరదృష్టిని వెనక్కి పంపించేటువంటి శక్తి దాంట్లో ఉద్దీప్తం అవుతుంది. అది మీ ముఖానికి వర్చస్సునిస్తుంది, నరదృష్టి లేకుండా కాపాడుతుంది. అదే కోణంలో విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ఉపయోగించాలి, జ్ఞాన చూర్ణాలను ఉపయోగించాలి. అందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అమ్మవారి ప్రార్థన వల్ల. కనుక మన పెద్దవాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు, అన్నీ మనం ఆచరించలేము కూడా. వీలైనంతవరకు దగ్గరున్నంతవరకు చాలావరకు శక్తి ఉన్నంతవరకు వీటిని అనుసరించడం మంచి పద్ధతి. నేనెందుకు చెప్పానంటే దీనికి ఒక కారణం ఉంది. యజ్ఞయాగాది కతువులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి దైవ కార్యక్రమాలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చేయలేని వాళ్ళ కోసం ఇది చెప్పింది. ఇవి మహాయితీర్థం ఉంటే 30 రూపాయలు ఉంటాయి, 40 రూపాయలు ఉంటాయి. ఏదైనా కానీ 100 రూపాయల లోపే వీటి యొక్క విలువ. కానీ వీటి యొక్క శక్తి ఏంటి? త్రేతాయుగ నాటి నుంచి ఈరోజు వరకు వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత శక్తి ఎవరు శంకించాలని వీలైన విధంగా రాణిస్తుంది. ఇది పేదవాళ్ళకు అవసరం, మధ్యతరగతి వాళ్ళకు అవసరం, నిజమైన భక్తులకు అవసరం, ప్రయోజనాలు సాధించాలనుకునే వాళ్ళకి ఇది అవసరం. నీకు అన్ని దోషాలు పోయి నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి, 10 లక్షలు బట్టి హోమం చేయి, పూజ చేయి, లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించు అంటే ఎంతమంది చేయగలుగుతారు? అదే ఒక ఆడవళి కుంకుమతోటి అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి, ఒక సుమంగళి పసుపుతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయండి. ఎంత సుమంగళి పసుపు? 50 రూపాయలు, 60 రూపాయలు, అది 4 రోజులు వస్తుంది. అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకుంటే అది మీకు మంచిది, మీ బిడ్డల భవిష్యత్తుకి అదొక రక్షా కవచం. అద్భుతమైన మంచి ఫలితాలు పిల్లల రూపంలో సంప్రాప్తిస్తాయి. కనుక ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది ఒకే ఒక మాట, ఏ శాస్త్రమైనా, ఏ వస్తువైనా, ఏదైనా సామాన్యుడికి అందుబాటులో ఉండి ఉపయోగపడితేనే దాని గొప్పతనం, అందరికీ చెందుంది. అంతేగాని సామాన్యులకు అందుబాటులో లేనటువంటి శాస్త్రం తీసి పక్కన పడేయండి, ఉపయోగపడకపోతే అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండేది, మనకు మేలు చేసేది అది కావాలి మానవుడికి. మనం చేతగానివి, మనం చేయలేనివి ఏవేవో చెప్పి అరిచేతులు వైకుంఠం చూపిస్తే ప్రయోజనం ఏంటి? ఈ దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, ఈ దొంగ గురువులు వీళ్ళు ఏనాడైనా బొట్టు పెట్టుకోమని చెప్పారా? కొంతమంది చెప్పరా. ఎందుకు? దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. నా దగ్గర ఉన్న యంత్రం తీసుకో 50,000, ఇదిగో రాయిస్తున్నాను తీసుకో 2 లక్షలు, ఇదిగో మారుస్తున్నాను తీసుకో 3 లక్షలు. వాళ్ళు ఇవి చెప్పరు. చక్కగా ఇంటికెళ్ళి ఆ సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవి అభిషేకం చేయండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది,
అని చెప్పరు. నా కాళ్ళకు మొక్కండి, నాకు బాధ పూజ చేసి ఒక 1 కోటి రూపాయలు ఇవ్వండి లేకపోతే 10 లక్షలు ఇవ్వండి, మీకు అని ఇస్తారా, నేను ఇస్తానంటారు. ఒక మనిషి ఎలా ఇవ్వగలుగుతాడండి? మీరు ఆలోచించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వేరే స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని సర్దుబాటు చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించి మీ ప్రమేయం లేకుండా ఖర్చులన్నీ భరించేట బాధ్యత మీ సహోదర వర్గం, సహోదరి వర్గం తీసుకోవడం జరుగుతుంది. అందుకని కేవలం ఆ పెళ్లిపీట మీద కూర్చొని ఆ కార్యక్రమాన్ని జరిపించడం వరకే మీ బాధ్యత. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఓ విధంగా మనం ఎందుకని ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది అనేటువంటి ఇది ఇబ్బంది కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా అందరం మనవాళ్లే కదా, పరాయి వాళ్ళు కాదు. ఏదో గొప్ప కార్యక్రమం చేయగలిగాను, నా మీద ఉన్న బాధ్యతని తీర్చుకోగలిగాను అనే సంతృప్తి మిగులుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా కానీ వాళ్ళకి ఎలాంటి స్పందన ఉండదు, ఎలాంటి బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, చిన్నవాళ్ళంటే ప్రేమ లేదు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో, ఎందుకు తిరుగుతున్నారో ఏమిటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా గోచరిస్తుంది. వచ్చిన బంధువులు స్నేహితులు ఆక్షేపిస్తారు, కానీ మీరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రుణం కోసం చేసే ప్రయత్నాలు, వ్యవసాయం కోసం చేసే రుణాలు, ఇవన్నీ ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను ఈ సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, పరిమళ గంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి దేవతకి అర్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మనసులో ఉన్న దిగులు తీరిపోతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ కొంతమంది వ్యక్తులు అండగా ఉంటారు. వాళ్ళు ప్రతి విషయంలో కూడాను మీ యొక్క శ్రేయస్సుని కోరుకుంటారు. వాళ్ళకి ఇబ్బందులు రావడం వల్ల మీరు వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కొన్ని సమస్యలు ఆ విధంగా ఏర్పడతాయి. మీ మీద ఉన్న బాధ్యతలు, వివాహ శుభకార్యాలు ఇవన్నీ కూడా బాగానే చేయగలుగుతారు.
విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. వివాదంలో ఉన్నటువంటి స్థిరాస్తుల గొడవ మీకు అనుకూలంగా మారుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన పరిస్థితి లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం వల్ల సమస్తములైనటువంటి అరిష్టాలు నశించి లక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించి వాటిని అమలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి మానసిక ఉత్సాహం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మానసికమైన ధైర్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీకంటూ చెప్పుకోదగినటువంటి స్థాయిలో నిర్ణయాలు తీసుకొని వాటిని జాగ్రత్తగా అమలు చేస్తారు. వివాహాలు, శుభకార్యాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఘనంగా చేయగలుగుతారు. పెద్ద పెద్ద ఉత్సవాలకి, మీటింగులకి, సమ్మేళనాలకి మీకు ఆహ్వానాలు రావటం మీ మానసిక సంతోషానికి, మీ పక్క వాళ్ళ ఏడుపుకి కారణమవుతుంది. నాలెడ్జ్ పెంచుకోగలుగుతారు. ఇతర భాషల్లో మీకున్నటువంటి గ్రిప్ ఏదైతే ఉందో దాన్ని మీరు మరింతగా పెంచుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి విదేశీ సంబంధమైన విషయాలు, నూతన వ్యాపార వ్యవహారాలు, నూతనమైన అగ్రిమెంట్లు, ప్రభుత్వ సంబంధమైనటువంటి బెనిఫిట్స్, రెన్యూవల్స్, లైసెన్సులు, మైనింగ్ లైసెన్సులు, ఇసుక, మట్టి వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు, అందుకు సంబంధించినటువంటి అనుమతులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవన్నీ కూడా మీ చేతికి అందుతాయి. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. బ్రహ్మాండంగా వివాహ శుభకార్యాల కతువుల్ని చేయగలుగుతారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు 41 రోజుల పాటు అష్టములు కథలతో మీ ఇష్టమైనటువంటి దేవుడి దగ్గర కానీ దేవత దగ్గర కానీ దీపారాధన చేయాలి. ఏకాదశిలో ఉన్నటువంటి శని అనుగ్రహం రావాలంటే ఈ పని చేయటం వల్ల శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా జీవితంలో మీరు ఒక స్థాయిని పొందగలుగుతారు. ఒక అధికారం కానీ, ఒక గొప్ప ఉద్యోగం కానీ, ఒక గొప్ప ఆస్తి కానీ, ఒక గొప్ప మెరిట్ కానీ మీరు సాధించగలుగుతారు. అందుకని సరి అయినటువంటి కాలాన్ని ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధాల విషయాల్లో దిగులుంటుంది. చెప్పిన మాట మీద కూడా వెళ్తున్న వాళ్ళ విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొస్తారు. వాళ్ళలో మార్పులు తెస్తారు. ఇంకా కొన్ని మార్పులు రావాల్సి ఉంటాయి. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏది ఏమైనా మనోధైర్యంతో మీరు కలిగి ఉండటం, మనోధైర్యం మీరు కలిగి ఉండటం, మానసికమైనటువంటి
ధైర్యాన్ని కలిగి ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను అనవసరంగా విమర్శించే వ్యక్తులు, నిందలు వేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు పెద్దగా ప్రతిస్పందించద్దు. మీరు చేస్తున్న వృత్తిలో కనీసమైనటువంటి దయాద్ర హృదయాన్ని కలిగి ఉండటం వల్ల మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. మీ స్కూల్కే వస్తాడు, మీ కాలేజీకే వస్తాడు ఒక పేదవాడు, ఫీజు పూర్తిగా కన్సెషన్ ఇమ్మని చెప్పని ఎవరు చెప్పరు. కొద్దిగా తగ్గించి ఇవ్వండి, మిగతా వాళ్ళకన్నా కూడాను కొంచెం తగ్గించి ఫీజు తీసుకోండి, డొనేషన్ తీసుకోండి. మీ హాస్పిటల్కి ఒక పేద రోగి వస్తాడు, ఊరికే వైద్యం చేయమని చెప్పట్ల, 100 రూపాయలు అయ్యే చోట ఒక్క 20 రూపాయలు తగ్గించండి, ఏదో ఒక పూటైనా తింటాడా పేదవాడు. ఎంతో ఇచ్చాడు భగవంతుడు మీకు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు. మీరు చూడని కష్టం లేదు, మీరు వినని బాధ లేదు, మీకు తెలియని సంగతి లేదు ఈ లోకంలో. అన్ని రకాల వర్గాల ప్రజల యొక్క బాధలన్నీ కూడా మీరు చూసిన వాళ్ళే, అవన్నీ మీరు తీర్చిన వాళ్ళే, అవి కూడా మీరు పడ్డవాళ్లే. ఈరోజు భగవంతుడి దేవుడు ఒక స్థితిలోకి వచ్చారు. పేదవాళ్ళ పట్ల కొంత దయాద్ర హృదయాన్ని చూపించండి. అది రెట్టింపు ఫలితంతోటి మీకే అక్కడికి వస్తుంది, మీ బిడ్డలకే అక్కడికి వస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది, సర్పదోషాలు పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి వ్యాపారపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాల్లో అభివృద్ధి కనపడుతుంది. ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోవడంతో మీ కార్యక్రమాల్ని కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితిగా గోచరిస్తుంది. దశమస్థానంలో ఉన్న శని మంచి ఫలితాలను ఇచ్చినా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట 20 రూపాయలు ఖర్చు కావటం, లేకపోతే మీకు 20 రూపాయలు మీకు ఆదాయం వస్తే 19 రూపాయలు ఖర్చు కావటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా మీరు ఆశించినటువంటి, అభిమానించినటువంటి వ్యక్తుల యొక్క నిజస్వరూపం మీకు తెలియకపోవటం మీ దురదృష్టం. వాళ్ళు ఏదో మిమ్మల్ని బాగా చూశారని, అందరికంటే మిమ్మల్ని ఏదో స్పెషల్గా చూశారని, మీ పట్ల అభిమానం చూపించారని మీరు అనుకుంటున్నారు. అది పూర్తిగా అబద్ధం. వ్యాపారత్వమైనటువంటి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు, మైండ్తో ఉన్నవాళ్ళు, తల్లి చెల్లి దగ్గర కూడాను వాళ్ళకి ఇబ్బందులు కానీ మొహమాటాలు కానీ ఏమి ఉండవు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు రాకపోయిన తర్వాతనే మీకు చేయాల్సినటువంటి వైద్యం కానీ మరొకటి కానీ మరొకటి కానీ చేస్తారు. ఏదో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, చాలా బ్రహ్మాండంగా ఆమె చూసింది, అందరికంటే మనకి చాలా తక్కువ ఇచ్చింది అని మీరు సంబరపడుతున్నారు. అది చాలా తప్పు, అది అవాస్తవం, తెలుసుకోండి. మీరు నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. అదే కోణంలో వ్యాపారపరంగా నూతనమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టగలుగుతారు, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. నైతిక బాధ్యతల్ని, నైతిక ధర్మాలని చక్కగా నిర్వర్తించగలుగుతారు. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 9 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 1 రూపాయి అయినా ఆదా చేస్తారు. మీరు నమ్మినటువంటి వ్యక్తుల గురించి, మీరు అభిమానించే వ్యక్తుల గురించి బ్రహ్మదేవుడు వచ్చి చెబితే కానీ మీకు వాళ్ళ నిజస్వరూపం తెలియదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ సందనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం, మీ ఇష్టమైనటువంటి దేవతకి
సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేస్తే మీరు అనుకున్నటువంటి గొప్ప కోరిక నెరవేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సుమంగళి పసుపుకి ఆ రకమైన ప్రత్యేకత ఉంది. కారణం ఏమిటి? అందులో దేవతావృక్షం అయినటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అందువల్ల ఈ మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఫలించిన సోస్యాలు ఏమైనా ఉంటే అవి మానీయ మహర్షి బృందానికి చెందుతాయి. ఫలించని సోస్యాలు ఏమైనా ఉంటే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం. ఈ మధ్యనే 15 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారి జాతకం దొరికింది, చెప్పాను. ఆయన జాతకంలో ఏలినాశని నడుస్తున్నప్పటికీ కూడాను మకర లగ్నం కాబట్టి ఏలినాశని ప్రభావం పెద్దగా ఉండదు. దేశంలో ఇంతవరకు కూడాను కొంతమందికి ఆయనకి రాజకీయ జీవితమే ప్రారంభం కాలేదని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను జాతకం చూశాను కనుక చెప్పగలుగుతున్నాను. ఆయన భవిష్యత్ రాళ్ళలో భారతదేశానికి ఆయనే ఆశాజ్యోతి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అదే కోణంలో ఆయన జాతకంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది కర్ణాటక ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. గతంలో ఆయన జాతకం లేదు కాబట్టి పంచాంగాల్లో కొద్ది వేరుగా రాయటం జరిగింది. దాన్ని సవరిస్తూ మళ్ళీ ప్రింట్ చేయటం అనేది కూడా పంచాంగంలో జరిగింది. అదే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.